నమస్కారం, నా పేరు శ్రావణి. ఈనాటి వార్తలు ముఖ్యాంశాలు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక కౌన్సిలర్ లెక్కల రమాదేవి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మందికి నిత్య కూరగాయలు సరుకులు పంపిణీ చేశారు. అయితే కేసీఆర్ గారు ఇస్తానన్న 1500 ఇప్పటి వరకు అకౌంట్లలో పడకపోవడంతో ఇక ప్రజలు ఏం తిని బతకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాండు, వేలాద్రి, చింతల నాగేశ్వరరావు యువకులు పాల్గొన్నారు. ప్రజానేత్ర టీవీ రిపోర్టర్ సతీష్ కుమార్ చారి, కోదాడ. అయిపోయింది అందరికీ నమస్కారం. 13 ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం కూలి చేసుకునే వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల మా చేతనైనంత సహాయం నిత్య సరుకులు అందిస్తున్నాం. ముందు ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం. ఈ 13వ వార్డులో నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 400 కుటుంబాలకి 5 రకాల కూరగాయలు, ఉల్లిగడ్డలు, రేపెల్లో నిత్యావసర సరుకులు కూడా పంపించే కార్యక్రమం ఉంది. ఇట్టి కార్యక్రమాన్ని ప్రజలంతా ఉపయోగించుకొని ఈ లాక్డౌన్ని సమర్థవంతంగా ఎదుర్కొని అందరు ఇళ్ళలోంచి రాకుండా మాస్కులు కట్టుకొని బయటికి రావాలి. గవర్నమెంట్ అయితే ఏ నిర్దేశం ప్రకారం చేస్తుందో ఆ విధంగా అందరు పాటించి కరోనాని తరిమికొట్టడానికి అందరూ ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.